हाई फ्रेंड्स वेलकम टू प्रशांति ऑल इन वन चैनल नेनु प्रशांति वीडियो चुंब टेस्ट अंड हेल्दी रेसीपी पोहा अटुकुल तोट चेसुकुंटाम टेस्ट अयिते चाला बागुंटुंदी चाला सिंपल गा तक्कुव टाइम लोने मनम इंट्लो प्रिपेर चेसुकोवच्चु चाला अंटे चाला बागुंटुंदंडी दीन्नि मरि एला चेसुकोवाला चूसे मुंदु सब्सक्राइब चेसुकोनट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नि एक्टिवेट चेयंडी इप्पुडु पोहा प्रिपरेशन चूद्दामु ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. మనకి అటుకులు కొంచెం మందంగా ఉండే దొరుకుతాయి మార్కెట్లో, అవి తెచ్చుకోండి బాగుంటాయి పోహాకి. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని అటుకులన్నీ కూడా తడిపి ఉంచుకోవాలి. ఒక రెండు నిమిషాలు ఇలాగ ఉంచుకుంటే మనకి అటుకులు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. నీళ్ళన్నీ ఉంచేసుకొని పక్కన ఉంచుకుందాము. మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని ఇవి రెండు కూడా కొంచెం దోరగా వేయించుకుందాము. జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి, జీడిపప్పు కనుక ఉంటే జీడిపప్పు వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల పచ్చికరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కొంచెం కలుపుకొని టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్, పసుపు, వేయించి పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఉర్లగడ్డ ముక్కలు కూడా వేసుకోండి. ఇవి నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు, అవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్, 5 నిమిషాలు అయిపోతుంది మనకి పోహా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం పైన నుండి నిమ్మరసం పిండుకుంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్లే పోహా. ఇంక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. పోహాని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, పైనుంచి క్యారెట్టు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.